ఈ కథ ఒక షార్ట్ ఫిల్మ్ హీరో మిస్అండర్స్టాండింగ్ నుండి మొదలైంది. ఇదిగో ఈడి పేరే కేకే. చూడటానికి బీటెక్ కంప్లీట్ చేసి ఖాళీగా ఉన్న కుర్రాళ్ళు ఉన్నా ఈడు చేసే బిజినెస్ వేరు. ఈడు బిజినెస్ స్టార్ట్ చేసి ఇన్ని రోజులైనా ఆదాయం అంతంత మాత్రం కూడా లేకపోవడంతో ఇక్కడ తేలాడు. బిజినెస్ బిజినెస్ అని చెప్పి చావదొప్పుతున్నారు. ఇంతకీ ఏం బిజినెస్ అనుకుంటున్నారా? బాబు శంకరాభరణం సినిమా చూసి కిడ్నాపర్ ద్వారా కోట్లు కోట్లు సంపాదించవచ్చని ఏకే ది కిడ్నాపర్ అని కార్డులు కూడా కొట్టించేశాడు. లాస్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ అందరూ మెచ్చుకున్న వ్యూస్ మాత్రం అంతంత మాత్రం వచ్చాయి. ఇప్పుడు ఏం చేద్దాం? ప్రెజెంట్ ప్రొడ్యూసర్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సార్. షార్ట్ లైన్ క్యూట్ లవ్ స్టోరీ లేదా కామెడీ ఫిల్మ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. తన లాస్ట్ ఫిలిమ్స్ అన్ని చూస్తే ఏదో చేశాడు. పట్నం పోరి పెళ్లి చూపులు, కిస్ ఇస్తావా, డేట్స్ ఖాళీ లేవా, రీసెంట్గా పగటి కళ, ఆఖరికి మీ బన్యాన్ని కూడా మీది మీ చేతుల్లోనే షార్ట్ ఫిల్మ్ ఏదో చేశాడు. మనం కూడా ఎలాంటివి చేయాలంటావా? అరే యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటే రోజుకు వందల వందలు షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతున్నాయి. అన్నీ ఇలాంటివేగా. లవ్ అనేది ఏదో కొత్త సబ్జెక్ట్ లాగా వందల వందలు షార్ట్ ఫిల్మ్ తీసి తొప్పుతున్నారు. అన్నీ ఇలాంటివేగా. లైలా మజ్ను కాలం నుంచి నేను శైలజ సినిమా వరకు అదే స్టోరీలు సాగతీసి తొప్పుతున్నారు. మనం అలాంటి చేయాలా? తప్పదు సార్. ప్రజెంట్ జనాలకి కావాల్సిందే ఇవ్వాలి. మీరు రాజమౌళి కూడా వచ్చిన వెంటనే బాహుబలి అని ఉంటే బలైపోతుంది. తెలివిక స్టూడెంట్ నంబర్ 1 సింహాద్రి అని ఫిలిమ్స్ తీసేసాయి అన్నాడు. మీరు కామెడీకి ఫిక్స్ అయిపోండి. కొత్తదనం లేకపోయినా మీరు మీ స్టైల్లో తీయండి, అదో ట్రెండ్ అవుతుంది. మీరు ఒప్పుకుంటే బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతున్న లీడర్ మ్యూజిక్ తీసేసి రాక్ మ్యూజిక్ ప్లే చేయమని చెప్పి. యా, నువ్వు చెప్పింది కరెక్టే. ఎప్పుడో బిగినింగ్ డేస్లో చేసాను కామెడీ ఫిల్మ్స్. ఇప్పుడు నా స్టైల్లో ట్రావెల్ చేస్తాను నా మీద. మరి ప్రొడ్యూసర్కి కథ ప్రిపేర్ చేద్దామా? నువ్వేనారా ప్లాంటిన్ నికోలస్? నువ్వు ఇక్కడికేం తీసుకొచ్చావు? నీతో ఒక సెల్ఫీ. సెల్ఫీ 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 వార్ని సెల్ఫీ కోసం సెటప్ చేసావా? సరే తీసుకున్నావు కదా, కట్లిపే, త్వరగా వెళ్ళాలి నేను. నోర్ మొయ్. ఇప్పుడు నువ్వు ఎవడో అదనా చెప్పరా? కేక్ కేక్. కేక్ అంటే కిడ్నాపర్ కిలోస్కా. అంటే కిడ్నాప్ నువ్వు నన్ను కిడ్నాప్ చేసావా? లేదురా, కిరాణా కొట్టుకు తీసుకొచ్చా. హే జోక్ కదా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ డౌట్లే ఉంటే త్వరగా అడగరా, అవతలేని ప్రొడ్యూసర్కి వెళ్ళాలి. వెళ్దుగానిలేరా, నువ్వు ముందు నాకు సమాధానం చెప్పేశాక. ఊరే నువ్వేమో మేడిన్ దువ్వాడా, నీ పేరేంట్రా ఫారెన్ పేరులాగా? చెప్పను బ్రదర్. నువ్వు ఇలా చెప్పవరా? చెప్తాను బ్రదర్. అంటే యాక్చువల్లీ నాకు గోవా ఫ్లాష్ బ్యాక్ ఉంది అన్నమాట. ఏంటో ఫ్లాష్ బ్యాక్? బ్యాక్ అంతా చెప్తే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ కాస్త ఫిల్మ్ అవుతుంది. త్వరగా కట్లిపోయిన అవతల ప్రొడ్యూసర్కి వెళ్ళాలి. నేను అడిగింది డౌట్ కాదు, క్వశ్చన్. అరే కొబ్బరి చెక్కమా కూడా అవతల ప్రొడ్యూసర్కి వెళ్ళాలంటే నీ తప్పులో డౌట్ లేట్రా? కుబేలు మనకు ఉద్యోగాలను రోయ్, ఏదో సెలబ్రిటీ కదా అని విఐపి ట్రీట్మెంట్ ఇస్తుంటే ఏంటరా నీ టెక్. అబ్బో ఇది విఐపి ట్రీట్మెంట్ మరి. సరే సార్, అడగండి, మీ తప్పులో డౌట్లే. అదే క్వశ్చన్. ఇప్పుడు ఏ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నావరా? అంటే ఇప్పుడు ఏం చేయట్లేదు సార్. చెయ్యరా ఇప్పుడు చెయ్యరా? అరే బొగడు బంతి పో మొమ్మడా, ఇప్పుడు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అంటే ఎక్కడి నుంచి వద్దు కదా. అవతల ప్రొడ్యూసర్ వెయిటింగ్ అన్నో, ఆడికి చెప్పే స్టోరీ ఏదో నాకు చెప్తే ఇప్పుడే వదిలేస్తా, ఆలోచించుకో. సరే చెప్తా, త్వరగా కట్లిపో. కథ కళ్ళకు కట్టినట్టు ఉండాలి రోయ్. కళ్ళకు కట్టినట్టు ఎందుకురా, పోని చూపిస్తాను చూడు. ఆగు, నాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అబ్బో రిక్వైర్మెంట్లు కూడానే చెప్పు. తాగలేడు. క్యాస్టింగ్ నేను చూసుకుంటా. క్యాస్టింగ్ నువ్వు చూసుకుంటావా? చూస్తున్నాడు హీరో కావాలి. చూస్తున్నాడు హీరో కావాలా? ఎస్. ఇప్పుడు ఆ హీరో ఏం చేస్తున్నాడు? గడ్డ మెచ్చుకున్నాను సార్. అదేంటది?
అంటే నెక్స్ట్ మూవీలో మా డైరెక్టర్ గారు సూపర్ హీరో రోల్ అన్నారు, అందుకని మెసేజ్ షార్ట్ ఫిల్మ్ లో అమ్మాయి అయితే తన మెసేజ్ ఓరియంటెడ్ తప్ప వేరే షార్ట్ ఫిల్మ్ చేయదండి సార్. ఆ ఫైవ్ డేస్ విత్ పండు షార్ట్ ఫిల్మ్ లో అమ్మాయి తన ఆడిషన్ పిలిస్తే తీసుకోవాలని సార్. ఆ రాజమండ్రి అమ్మాయి తన ఫేమ్ తగ్గ కథ తగ్గలేదు సార్. ఈ రాజీయ చాన్నీ చౌదరి వాళ్ళు ఎవరు ఉన్నారు కదా హీరో, నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని అనుకున్నాను కానీ అలా చూడు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే అర్ధరాత్రి మెసేజ్ ఇచ్చే రోల్కైనా రెడీ, ఎందుకంటే ఆడపిల్ల హీరోయిన్ నాకు ఓకే. ముందు క్యాస్టింగ్ అయితే కథలోకి వెళ్దాం. ఒకటి మాత్రం ఒకటే, ఇందులో వెళ్ళని మాత్రం తమ్ముని కానీ. అబ్బో సర్లే ముందు కథలోకి వెళ్దాం. టైటిల్ ఏంటో తెలుసా ఎటకారం? ఓపెన్ చేస్తే హీరో ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్? ఒక నిమిషం ఒక నిమిషం. అలా పారిపోతున్నాడు, పరిగెట్టుకొస్తున్నాడు. హీరో మహేష్ బాబు ఫ్యాన్ లో ఉన్నాడు. ఎలా కనిపెట్టారు? ఇంట్రడక్షన్ అనగానే పరిగెట్టుకుని రావాలని ఏ యాదవ్ చెప్పింది. రెడీ, ఇక్కడ ఫ్రీజ్ చేసుకుని టైటిల్ వేసుకుందాం. సార్ దయచేసి జంతువులతో పోల్చుకోండి సార్, కాంట్రవర్సీతో కమ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద హీరో అనట్లేదు. బాగుందయ్యా, మా తమ్ముడికి కూడా ఇలానే అయ్యాలి. కథలో మన హీరో ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాడు. హీరోయిన్ డాక్టర్ కదా, కాదు పేషెంట్. పేషెంటా? మన అటగారం టైటిల్ జస్టిఫై చేయొద్దా? చెయ్యి చెయ్యి. హీరో అక్కడికి చిరంజీవి గారి కోసం వెళ్తాడు. చిరంజీవి గారి కోసమా? 150 ఫిలిం షూటింగ్ ఏమో జరుగుతుంది అక్కడ. ఆయన అప్పట్లో బ్లడ్ డొనేషన్ కోసం చెప్పేవారు కదా, అది ఇప్పుడు గుర్తుకొచ్చి. ఓ బ్లడ్ డొనేట్ చేయడం కోసమా? మంచి కుర్ర. బ్లడ్ డొనేట్ చేసి వచ్చాక కట్టుతో ఉన్న హీరోయిన్ క్యూట్నెస్ చూసి లవ్ లో పడిపోతాడు మన హీరో. లవ్ అట్ ఫస్ట్ సైట్? కాదు సెకండ్ సైట్. సెకండ్ సైట్ ఏంటి? ఆ అమ్మాయికి ఆల్రెడీ సైట్ ఉంది. జబర్దస్త్ రామ్ ప్రసాద్ మీకేమో చుట్టం అవుతాడే? కాదు ఏం లేదులే. వెళ్ళి ప్రపోజ్ చేసిన హీరో మంచి మనసు తెల్లతోలో చూసి హీరోయిన్ కూడా లవ్ లో పడిపోతాడు. దొరికేసాయా? ఇదేంటిది? ఈ సినిమాలో ఈ డైరెక్టర్ ఇవే ఫార్ములా ఉపయోగించి కొన్ని సీన్స్ తీసాడంట. సో జనాలకి ఎక్కడైతే అర్థం కాక ఫ్లాప్ చేస్తారని భయపడి టికెట్స్ తో పాటు ఇవ్వబడేస్తున్నాడు. పద పద సినిమా టైం అయిపోతుంది. ఏ సినిమాకి వెళ్ళారు? వెళ్ళాడు. రండి వద్దులే, కథలో సాంగ్స్ ఏం లేవా? పాటకి 10,000 తీసుకున్నారు సార్, అవసరమా ఇప్పుడు మనకి పాటల? సర్లే తిప్పిన జాలులే గానీ మా తమ్ముని పంపించి. అప్పుడే ఫైటా? సర్లే ఎలాగో కథ క్లైమాక్స్ వచ్చిందిలే గానీ పంపించి మీ వాడిని. అరే తమ్ముడు కలరా. తమిళ పడకలే మరల వెచ్చికిట్టు మీసే మురికిట்டு லுங்கி கட்டிக்கிட்டு நம்பியாரு ஏ கபாலி அப்படின்னு சொன்ன உடனே గుణించి சொல்லுங்க యజమా கபாலி ఎక్కడ దొరికాడండి డబ్ స్మాష్ కాడు ప్రొడ్యూసర్ సొట్టాలనే ముందు నువ్వు ఫైట్ కానీ రే ఆగరా లరా ఏంటి ఇక్కడ ఫైట్ చేసి డ్యామేజ్ చేస్తే ప్రొడ్యూసర్ ఆసనం అమ్మకల్సి వస్తుంది లొకేషన్ చేంజ్ కొట్టుకోవడానికి ఏమాత్రం ప్లేస్ ఉండాలి. ఏమంటావు భయం అవుతుందా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి అంటే అంత ఇష్టం, నాకు లేదు ఫైట్ సీన్స్ అంటే అంత ఇష్టం. ఎరా రాత్రి సత్తారు సినిమా చూసావు కదా, నీకెలా తెలుసు? తెలిసిపోతుందిలేరా. మరి నువ్వు ప్రో కబడ్డీ సీజన్ 4 అయిపోయారా? అద్దిరా తమ్ముడు కొడు కొడు. అలా వాళ్ళిద్దరు భయంకరంగా కొట్టుకుంటూ ఉంటారు. ఫైట్ అంత దారుణంగా జరిగితే బ్లడ్ రావాలి కదా, ఇదేమో సర్దారు. అన్న ఏమన్నా అంటూ ఊరుకో, హిట్ ఆర్ ఫ్లాప్ విఆర్ అన్న ఫ్యాన్స్, మీకు కావాల్సిన బ్లడ్డే కదా బాబు. ఆ సాస్ ఫైట్ వెళ్ళబెట్టరమ్మా. బాబు సాస్ ఫైట్ ఎట్టుకెళ్ళమ్మా. అవును హీరోయిన్ అక్కడ వదిలేసారు. వదిలేదు, క్లైమాక్స్ కోసం పక్కన పెట్టాం. హలో నన్ను వదిలేసి మీరు ఎక్కడికి పోయారు? ఫైటింగ్ వచ్చాం. ఫైటా? ఒకసారి లౌడ్ స్పీకర్ పెట్టు. అన్నయ్య మీ ఇద్దరు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు, ఏ కంటికి దెబ్బ తగిలినా ఆటోమేటిక్గా రెండు కన్ను కూడా బాధపడుతుంది, సో అర్థం చేసుకోండి. పాత్రలాగన్నా పాలిష్ చేసి చాలా బాగా చెప్పాము. సరే మీకోసం బావని ఇంటికి తీసుకొస్తాను. థ్యాంక్ యూ. అలా భయంకరమైన ఫైటు ఒక సెంటిమెంట్ డైలాగ్తో
కథ కంప్లీట్ అవుతుంది. అలా కథ సుఖాంతం నచ్చిందయ్యా. థ్యాంక్స్ సార్. అదిగో సోఫార్ ఇచ్చిన అన్నొచ్చుండు. రైజింగ్ స్టార్ రాంబో గారు మీరా? రైజింగ్ స్టార్ రాంబోనా సార్? మీతో సెల్ఫీ. గమ్మనండవాయ్. నన్ను కిడ్నాప్ చేయమంది మీరా? రాత్రి నువ్వు ఫోన్ చేసిందన్నాను, అందుకే అలా ప్లాన్ చేశాను. నేనే ఉన్నాను, లేకపోతే నాతో ఫిల్మ్ చేయనంటావా? తింగరా, నేను చెప్పింది షార్ట్ ఫిల్మ్ చేయనని చెప్పి నీకోసం ప్రొడ్యూసర్కి వెళ్తుంటే ఈ తింగరా అదేమో నన్ను ఎత్తుకొచ్చేసాడు. అంటే నేనే తొందరపడ్డానా? చూడండిరా, చాలా బాగా చేస్తుందా సార్? సార్ 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 అదండి కథ. క్లైమాక్స్ ఇదంతా డ్రీమ్ అని చెప్పేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారండి. చాలా చాలండి.